హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ట్రస్ట్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా ఓపెనింగ్ కి 16 ఏళ్ళ ఒక అమ్మాయిని చూపిస్తారు. హాయ్ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే, చక్కగా స్కూల్ కి వెళ్ళటం, తన ఫ్రెండ్స్ తో ఆడుకోవటం, చదువుకోవటం, ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా వాళ్ళ అమ్మానాన్నతో గడపటం. సో ఇదిలా ఉండగా ఒక రోజు ఏంటంటే హీరోయిన్ కి బర్త్డే వస్తుంది. సో దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే తన కుటుంబాన్ని మొత్తాన్ని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్లి చక్కగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఒక గిఫ్ట్ ఇస్తాడు. అది కూడా ఒక ల్యాప్టాప్. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఇంకా ముఖ్యంగా ఆ రోజు సాయంత్రం కూడా ఏంటంటే హీరోయిన్ ల్యాప్టాప్ లో ఆడుకుంటూ ఉంటుంది. సో అది గమనించిన వాళ్ళ నాన్న ఏంటంటే టైం 11 అవుతుంది, చక్కగా పడుకోవచ్చు కదని చెప్పిన వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, ఈ ల్యాప్టాప్ నాకు బాగా నచ్చింది నాన్న, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు నా బర్త్డే కాబట్టి ఎవరు నన్ను ఆపొద్దని చెప్పేసి హీరోయిన్ సరదాగా ఆ ల్యాప్టాప్ తో ఆడుకుంటూ ఉంటుంది. సో దాంతో వాళ్ళ నాన్న కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత హీరోయిన్ కంటే పెద్దగా ఫ్రెండ్స్ ఉండరు, కానీ ఒక అమ్మాయి మాత్రం క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. కానీ మిగతా అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నప్పుడు హీరోయిన్ కి మైండ్ లో ఒకటే రన్ అవుతుంది, సో తనకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చక్కగా అతనితో మాట్లాడుకుంటూ హ్యాపీగా తిరగొచ్చు అని చెప్పేసి తన మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మానాన్నతో కలిసి చక్కగా బోన్ చేసి డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్లి ల్యాప్టాప్ ఆన్ చేస్తుంది. సో ఆన్ చేసిన తర్వాత మనకి ఫేస్బుక్ లాగా ఒక చాట్ అనే ఒక యాప్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా చార్లీ ఒక అతను ఏంటంటే హీరోయిన్ కి రిక్వెస్ట్ పెడతాడు. సో దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు చాటింగ్ చేసుకుంటున్నప్పుడు అతను ఏంటంటే హీరోయిన్ ని ఫోటో పెట్టమంటాడు. సో దాంతో ఇందులో ఏముందని చెప్పేసి హీరోయిన్ కూడా తనకి ఫోటో పెడుతుంది. సో దాంతో అతను ఏమంటాడంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి నీ ఫోటో కూడా పంపించని చెప్పి అనగలోనే ఆ చార్లీని అతను ఏంటంటే తన ఫోటోలు పంపిస్తాడు. చుట్టానికి తాను కూడా చాలా బాగుంటాడు, కానీ కాకపోతే హీరోయిన్ కన్నా కొంచెం ఏజ్ పెద్దలా ఉంటాడు. సో దాంతో హీరోయిన్ ఏంటంటే డైరెక్ట్ గా తన ఏజ్ ని అడిగేస్తుంది. సో తానేమంటాడంటే 20 ఇయర్స్ అంటాడు. కాకపోతే హీరోయిన్ కి 16, సో తనకన్నా 4 సంవత్సరాలు పెద్ద అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు చార్లీ ఏమంటాడంటే నీకేమన్నా ప్రాబ్లం అని చెప్పి అంటాడు. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అలాంటిది ఏం లేదని చెప్పేసి తనతో చాటింగ్ కంటిన్యూ చేస్తుంది. ఆ తర్వాత రోజుకి 1/2 గంట చేసుకున్న చాటింగ్ ఏంటంటే దగ్గర దగ్గరగా 6 గంటలు, ఆ తర్వాత 10 గంటలు అయిపోతుంది. ఇంకా ముఖ్యంగా ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవటం, వాళ్ళ అలవాట్లు షేర్ చేసుకోవటం, మెల్లమెల్లగా వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయి ఆ ప్రేమ ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ లో డెవలప్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య ఏంటంటే చదువు కోసం చెప్పేసి వేరే ఊరు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ అన్నయ్య డ్రాప్ చేయడానికి బయలుదేరతాడు. సో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య వెళ్తున్న సంగతి కూడా గుర్తు పెట్టుకోకుండా చక్కగా ఫోన్ లో చాటింగ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అన్నయ్య చేసి తనకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ కి ఆ చార్లీ గడ ఏంటంటే నీకు నిజం చెప్పాలని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా చెప్పమంటుంది. ఏంటి అని అడిగితే నా వయసు 20 కాదు 25 సంవత్సరాలు అని చెప్తాడు. సో దాంతో హీరోయిన్ కి మైండ్ పోతుంది. సో వెంటనే తనతో ఏమంటుందంటే ఇది ఒక్కటేనా ఇంకా చాలా అబద్ధాలు దాచావని చెప్పిన వెంటనే ఆ చార్లీ ఏమిటంటే అలాంటిది ఏం లేదు, ఇది మాత్రం నిజం, ఎందుకంటే నీతో నేను జెన్యున్ గా ఉండాలనుకుంటున్నాను, అందుకే ఈ నిజాన్ని చెప్పానని వెంటనే హీరోయిన్ కూడా సంతోషపడుతుంది. ఆ తర్వాత నీతో నేను మాట్లాడాలనుకుంటున్నానని చెప్పిన వెంటనే హీరోయిన్ చార్లీకి తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది. సో దాంతో ఇప్పటి వరకు చాటింగ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఫోన్ లో మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మొదలు పెట్టిన తర్వాత రాత్రికి పగలకి తేడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు చార్లీ ఏమంటాడంటే ఇలా ఎంతకాలం అని చెప్పి మనం ఫోన్ లో మాట్లాడుకుంటాం, సరదాగా కలుద్దామని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఆ చార్లీ ఏంటంటే ఒక షాపింగ్ మాల్ అడ్రస్ చెప్తాడు. సో దాంతో హీరోయిన్ ఆ షాపింగ్ మాల్ కి వెళ్లి చార్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ పక్కకి ఒక పెద్ద ఆయన వస్తాడు. సో వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే నువ్వే కదా చార్లీ కోసం వెయిట్ చేస్తానని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ కూడా అవును అంటుంది. సో అప్పుడు ఆయన ఏమంటాడంటే నేనే చార్లీని అంటాడు. సో దాంతో హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది, ఎందుకంటే ఆయన చూడటానికి ముసలాయన లాగా తనకి దగ్గర దగ్గరగా 45 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిలా కనిపిస్తూ ఉంటాడు. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నాతో 20 సంవత్సరాలు అని చెప్పావు కదా అని చెప్పిన వెంటనే ఆ చార్లీ గడి ఏంటంటే మాట మార్చేసి వయసుదే ఉంది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు, నువ్వు నాకు చాలా నచ్చావు, నేను కూడా నీకు నచ్చాను కాబట్టి ఇన్ని రోజులు నాతో మాట్లాడావు, నేను బాగా చూసుకుంటానని చెప్పేసి హీరోయిన్ ని కన్వీ చేసే విధంగా మాట్లాడతాడు. సో దాంతో హీరోయిన్ కూడా కన్వీ అయిపోతుంది. సో అప్పుడు వెంటనే ఏమంటాడంటే నీకు నేను కొన్ని గిఫ్ట్ తెచ్చాను, అవి నా కారులో ఉన్నాయి, కాకపోతే పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తిని డైరెక్ట్ గా హీరోయిన్ ని తన కారులో తీసుకెళ్లి కూర్చోపెట్టి హీరోయిన్ కి ఒక గిఫ్ట్ చూపిస్తాడు. అదేంటంటే ఒక రెడ్ డ్రెస్ అనమాట. అది చూపించి ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగుంటావు, ఎందుకంటే నువ్వు నాకు ఫోటో పంపించినప్పుడు చూశాను కదా, సో నా మీద గౌరవం ఉంటే, ఇంకా ముఖ్యంగా నా మీద ప్రేమ ఉంటే గనక మా ఇంటికి వచ్చి ఈ డ్రెస్ వేసుకొని చూపించు, ఎందుకంటే మా ఇల్లు ఇక్కడే అని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా కన్ఫ్యూజన్ లో ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వాడు కొన్న డ్రెస్ ఏంటంటే బికినీ అనమాట. సో దాంతో హీరోయిన్ ఆ డ్రెస్ వేసుకుని తన దగ్గరకు వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోయిన్ కి మాయ మాటలు చెప్పి తనని మానభంగం చేస్తాడు. ఇంకో హైలైట్ ఏంటంటే అది వీడియో కూడా రికార్డ్ చేస్తాడు. హీరోయిన్ మాత్రం ఒక ట్రాన్స్ లో అలా
అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిన తర్వాత మాత్రం హీరోయిన్ కి ఏంటంటే అక్కడ చార్లీగడ్ దగ్గర జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటాయి. సో దాంతో తన డల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆ చార్లీగడ్ కి మెసేజ్ చేసి చూస్తుంది, కానీ రిప్లై ఇవ్వడు. డైరెక్ట్ గా ఫోన్ చేసి చూస్తుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇలా ఉంటే హీరోయిన్ కి ఏంటంటే రోజు రోజుకి డిప్రెషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ అలా ఉండడంతో ఇంట్లో వాళ్ళు కూడా ఏమైంది నీకు అలా ఉంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం చెప్పుకోలేని పరిస్థితి. ఇంకా డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్ళిన తర్వాత కూడా స్కూల్లో చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, హీరోయిన్ మాత్రం ఎవరికి చెప్పదు. అదే సమయంలో హీరోయిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఆ అమ్మాయిని పిలిచి సీక్రెట్ గా జరిగింది మొత్తం చెప్పేస్తుంది. సో దాంతో ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు ఏంటంటే హీరోయిన్ ఎవరితో మాట్లాడకుండా స్కూల్ కి రావడం, ఇంటికి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒకరోజు స్కూల్ కి ఏంటంటే పోలీసులు వచ్చేసి హీరోయిన్ ని తీసుకెళ్తారు. సో దాంతో ఈ విషయం కాస్త హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలిసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ కి రమ్మంటారు. సో దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న హాస్పిటల్ కి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నకి జరిగింది మొత్తం వివరిస్తుంది. సో మీ అమ్మాయికి టెస్టులు చేస్తున్నాం, అది కనుక కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా వాడు మీ అమ్మాయిని మారమంగం చేసినట్టు అయిద్దని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పిన వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఎంతగానో బాధపడుతూ ఉంటారు. కట్ చేస్తే టెస్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి, హీరోయిన్ తన వర్జినిటీని కోల్పోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఆ మరుసటి రోజు ఏంటంటే పోలీస్ ఆఫీసర్లు వచ్చేసి హీరోయిన్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, వాడు ఎలా ఉంటాడు, అసలు వాడు కాంటాక్ట్ నెంబర్ ఎలా వచ్చింది, వాడు నీతో చాటింగ్ ఎలా చేశాడని అన్ని ఎంక్వైరీ చేసి వాడికి ఫోన్ చేస్తారు. కాకపోతే వాడేంటంటే ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే హీరోయిన్ ఫోన్ ద్వారానే ఫోన్ చేస్తారనమాట. ఈ గ్యాప్ లో సడన్ గా వాడేంటంటే డైరెక్ట్ గా హీరోయిన్ కి మెసేజ్ చేస్తాడు. హీరోయిన్ ఏంటంటే ఫోన్ చేయమనటంతో వాడు హీరోయిన్ కి ఫోన్ చేయడంతో పక్కనున్న పోలీస్ ఆఫీసర్ ఏంటంటే నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే లొకేషన్ ట్రేస్ చేస్తావని చెప్పటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ తీసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది. సో దాంతో అవతల ఉన్న చార్లీగడ్ ఏంటంటే మొత్తానికి మంచి ప్లాన్ లో ఉందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఈలోపు పోలీసులు కూడా వాళ్ళ లొకేషన్ ని ట్రేస్ చేయలేకపోతారు. సో దాంతో వాడిని మనం ఎలాగైనా పట్టుకుందాం చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే బయటకు వచ్చేసి వాడి అడ్రస్ దొరికితే నాకు చెప్పండి అని చెప్పేసి అంటాడు. సో దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే దయచేసి మీరు కొంచెం సీరియస్ గా తీసుకోమాకండి, ఈ విషయాన్ని కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అవుంది, ఎందుకంటే ఇక్కడ ఉంది మీ అమ్మాయి, మీరు వాణ్ణి గనుక ఏదైనా చేస్తే ఆ కేసులో మీరు జైలుకి వెళ్ళినప్పుడు మీ అమ్మాయికి మీరు దూరం అవుతారు, కాబట్టి మీరు కొంచెం ఓపిక్ గా ఉండండి, మిగతా పనులు మేము చేస్తామని చెప్పేసి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అసలు వాడు ఎక్కడ ఉంటాడు, ఒకవేళ వాడు నీకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నాకు చెప్పు వాడి సంగతి చూస్తాను చెప్పిన వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు అనుకున్నంత చెడ్డోడు కాదు, తను తను చాలా మంచోడు, ఇంకా ముఖ్యంగా తను నన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఇంకా కంగారు పడకని చెప్పిన వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే తన కూతురు ఇంకా వాటర్ ట్రాన్స్ లో ఉందని చెప్పేసి తన కూతుర్ని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తాడు. సో అప్పుడు ఆవిడ ఏమంటుందంటే అసలు ఏం జరిగింది, వాడు నిన్ను ఎలా వల్ల పడేసాడో చెప్పిన వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే చాటింగ్ దగ్గర మొదలు పెట్టాం, మొదట 20 సంవత్సరాలు అన్నాడు, ఆ తర్వాత 25 అన్నాడు, ఆ తర్వాత నా మొబైల్ నెంబర్ అడిగాడు, ఒక రోజు డైరెక్ట్ గా షాపింగ్ మాల్లో కలిసామని చెప్పిన వెంటనే ఆ సైకియాట్రిస్ట్ ఏమంటుందంటే చూసావా, వాడు చాలా నిన్ను మోసం చేశాడు, ఒకసారి 20 అన్నాడు, 25 అన్నాడు, చివరికి 40 సంవత్సరాలు, సో మీ నాన్న చెప్పిందే కరెక్ట్ అని చెప్పిన వెంటనే హీరోయిన్ కూడా కొంచెం కొంచెం మెల్లగా వాళ్ళ నాన్న చెప్పింది నిజం అని చెప్పి నమ్మటం స్టార్ట్ చేస్తుంది. మరోపక్క పోలీసులు ఏం చేస్తారంటే హీరోయిన్ తో చాటింగ్ చేసిన ఆ చార్లీగడ్ ఐడి ఉంది కదా, ఆ ఐడికి ఏంటంటే వేరే అమ్మాయి ద్వారా రిక్వెస్ట్ పెట్టించి వాడితో చాటింగ్ చేపించి వాడిని ఒక స్పాట్ కి రమ్మని చెప్పేసి ఆ అమ్మాయితో చెప్పిస్తారు. సో బేసికల్ గా పోలీసులు చెప్పినట్టుగానే వాడు దానికి రియాక్ట్ అయ్యి నేను వస్తానని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరకు వస్తాడు. సో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏంటంటే తనతో నైస్ గా మాట్లాడుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చార్లీగడ్ కి డౌట్ వచ్చేసి మొత్తం మీద ఇక్కడ పోలీసులు ఉన్నారని చెప్పేసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. సో దాంతో పోలీసులందరూ ఏంటంటే ఆ చార్లీగడ్ ని పట్టుకుందని చెప్పేసి పరిగెడుతున్న ప్రాసెస్ లో ఈ పోలీస్ ఆఫీసర్ ఆ చార్లీగడ్ మొహం చూస్తాడు, కాకపోతే ఆ చార్లీగడ్ తప్పించుకొని పారిపోతాడు. ఇక డైరెక్ట్ గా ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఆ చార్లీగడ్ ఫేస్ ఒక పాత ఖైదీ ఫేస్ తో మ్యాచ్ అవుతుంది. సో అది గనక నిజమైతే వాడు మీ అమ్మాయినే కాదు, ఇంతకు ముందు ఇలాగే ఒక 20 మంది అమ్మాయిని ఇలాగే మోసం చేశాడు, నువ్వేం కంగారు పడుకు వాడిని తొందరలో పట్టుకుంటావు అని చెప్పేసి అక్కడ నుంచి పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నతో ఒక విషయం చెప్తుంది, ఇంట్లో ఉంటే నాకు ఏదో లాగుంది, దయచేసి నేను స్కూల్కి వెళ్తాను, వెళితే ఆ సంఘటన మర్చిపోతానని చెప్పిన వెంటనే వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళమంటారు. సో వెళ్ళిన తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. సో తన ఫ్రెండ్ ఏమంటుందంటే ఇంత జరుగుతుందని నాకు తెలియదు, లేకపోతే నేను చెప్పేదాన్ని కాదని చెప్పటంతో హీరోయిన్ కూడా తన మీద కోపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న తన దగ్గరకు వచ్చేసి ఈ రోజు స్కూల్కి వెళ్ళావు కదా, వాడిని కలవడానికి వచ్చాడని చెప్పి అడగడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఆ రోజు నా జీవితంలో తెలియక ఒకే ఒక్క తప్పు చేశాను, ఆ తర్వాత అసలు నన్ను ఒక మనిషిలో కూడా చూడట్లేదు, ఎలా కనపడుతున్నాను మీ కంటికి, వాడు నాకు గనక ఫోన్ చేస్తే వాడితో లేచిపోయేదానిలా కనపడుతున్నానని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అన్న ఏంటంటే చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళి కదా, అతను ఏంటంటే సెలవులకైనా వచ్చేస్తాడనమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి హాల్వీన్ పార్టీ చేసుకుంటారు. సో దాంతో అందరూ ఆనందంగా ఉంటారు. సో
హీరోయిన్ కూడా ఏంటంటే ఆ గతాన్ని మర్చిపోయి వర్తమానంలో ప్రశాంతంగా బతికేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి హీరోయిన్ వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఒక విషయం చెప్తాడు, మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడు ఇంకా కొంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు, సేమ్ వాళ్ళకి అదే టెస్టులు చేపిస్తే రిపోర్టులన్నీ మీ అమ్మాయి లాగా వచ్చాయి, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ అమ్మాయి లాగే చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, వాళ్ళని తొందరలోనే పట్టుకుంటామని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోగలనే హీరోయిన్ ఎంతగానో రిలీజ్ అవుతుంది. సో అప్పుడు దాకా చార్లీ గాడు హీరోయిన్ కోసం వస్తాడనుకుంటుంది, కానీ ఎప్పుడైతే ఇలా జీవితాలు నాశనం చేశాడని తెలిసిన వెంటనే ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి గుండె పగిలేలా ఏడుస్తుంది. అప్పుడు ఆవిడేమంటుందంటే, నీ అమాయకత్వాన్ని బేస్ చేసుకున్న వాడిని నేను మోసం చేశాడు, నువ్వేం బాధపడమాకు, నీకు మేమందరం ఉన్నామని చెప్పిన వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి ఆ సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి వాళ్ళ కూతురిని తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ కి ధైర్యం చెప్పి మరుసటి రోజు నుంచి స్కూల్ పంపిస్తాడు. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి కదా, ఆ అమ్మాయి వచ్చేసి హీరోయిన్ కి ఒక భయంకరమైన నిజం చెప్తుంది, ఏంటంటే నీ ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో చూశాను, నువ్వు చూసావని చెప్పిన వెంటనే హీరోయిన్ కి భయం వేసి వెంటనే ఇంటర్నెట్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. చూస్తే ఒక వెబ్సైట్ లో తన ఫోటోని దారుణంగా పెట్టి ఈ అమ్మాయి కావాలంటే ఈ నెంబర్ కి ఫోన్ చేయని చెప్పేసి ఆ చార్లీ గడ్ ఏంటంటే హీరోయిన్ ఫోటో ఒక వెబ్సైట్ లో పెడతాడు. సో దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడిపోయి ఇంటికి వచ్చేసి తనకు ఏం చేయలేదు తెలియక బాత్రూమ్ లో కూర్చొని సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసి అందులో ఒక విషయం చెప్తుంది, ఏంటంటే నాకు బతకాలనిపించట్లేదు, ఎందుకంటే నా కుటుంబానికి నా వల్ల పరుగు పోయింది, ఇక మీదట ఏం కావాలని చెప్పేసి పక్కనే ఉన్న స్లీపింగ్ టాబ్లెట్లు మింగి చచ్చిపోదని చెప్పేసి ఆ స్లీపింగ్ టాబ్లెట్లు మింగేస్తుంది. అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత తన పని తను చేసుకుంటున్నప్పుడు సడన్ గా తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలాగ ఒక వెబ్సైట్ లో మీ అమ్మాయి ఫోటో పెట్టారంట, అందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ విషయం మీ అమ్మాయికి తెలుసుంటుంది, ఒకవేళ తెలిస్తే మీ అమ్మాయి చేయకూడని పని ఏదో ఒకటి చేస్తుంది, కాబట్టి ముందు మీ అమ్మాయిని వెతికని చెప్పిన వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న అన్ని గదులు వెతుకుతున్నప్పుడు హీరోయిన్ ఉన్న బాత్రూమ్ డోర్ మాత్రం లాగేసి ఉంటుంది. సో దాంతో ఆ డోర్ కొడతాడు, ఓపెన్ అవుతుంది, ఇలా కాదని చెప్పేసి ఆ డోర్ పగలగొట్టు లోపలికి వచ్చి చూస్తే హీరోయిన్ మైకం వచ్చి పడిపోయి ఉంటుంది. సో వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న తనని హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత హీరోయిన్ బతికి బయటపడుతుంది. సో దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ ఇంటికి తీసుకొస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ నిద్ర లేచిన తర్వాత ఎంతగానో బాధపడుతుంది, ఎందుకంటే తన కుటుంబం సమాజంలో తలెత్తుకోకుండా చేశానని చెప్పేసి. కట్ చేస్తే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న అక్కడ ఉండడు. సో ఎక్కడున్నాడని చూస్తే ఇంటి బయట చేరుసుకుని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా సో ఏది ఏమైనా నువ్వు నా కూతురువి, ఎందుకంటే నీతో నేను కొంచెం ర్యాష్ గా ప్రవర్తించాను, సారీ అని చెప్పేసి హీరోయిన్తో చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని హక్ చేసుకుంటుంది. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.